మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ జూనియర్ కాలేజీలో ఒక విద్యార్థి అనుమానాస్పద మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే వచ్చి ధర్నా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? మీరు ఎందుకు మొన్న తీసుకొచ్చిన సార్? నిమజ్జనం అయిపోయింది. నిమజ్జనం అయిపోయినాక డాడీ తీసుకొచ్చి తోలిపోయిండు. తోలిపోయింది ఇటు 3 రోజులే, తెల్లారితే ఇక సోమవారం నాటికి 3 రోజులైంది. 3 రోజులైనాక మాకు నైట్ 12 గంటలకు ఫోన్ చేశారట. చేస్తే మేము వచ్చినాం. వస్తారక బాబుని తీసుకొని హాస్పిటల్కి వచ్చారు. వీళ్ళు అంటే ఎక్కడ నుంచి? ఈ అబ్బాయి చదువుకునేది ఇక్కడికి వచ్చాడు కదా, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? తిరుమలగిరి కాంచి వచ్చినాం. ఎవరు అబ్బాయి? ఏం చదువుతుంది? ఇక్కడ ఫస్ట్ ఇయర్ డాక్టర్ కోర్స్ చదువుతుండీ. అబ్బాయి పేరు లోకేష్. లోకేష్ చదువుతుండు. ఇక ఆయన్ని చంపేశారు సార్. ఇప్పుడు కింద పడితే రక్తం వెళ్తుంది, ఎల్లెలకలు పడితే తలకాయ పలుగుతుంది. ఎట్టా బల్లే సార్? నా కొడుకు పండేసిర్రు, బట్టలు మార్చిర్రు, దెబ్బ ఒక మట్టి లేదు, మశానం లేదు, ఏది లేదు సారు. కింద చంపిర్రు, గుడ్డలు మార్చిర్రు, పండ పెట్టిర్రు. ఇక పండ పెట్టి తర్వాతకి 12 నరకు వాళ్ళు చూసిర్రు. అప్పుడు తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి మీరు రాగానే వెళ్ళొచ్చారు సారు. మీరు ఇప్పుడు అబ్బాయిని చూసారా? మీరు చూసినాం సార్. లేడు, ఆఫ్ సీజన్ ఏదో ఆనకస్తూ పెట్టారు. అట్లా అయిపోయింది నా కొడుకు, ఇక్కడే అయిపోయింది. కానీ ఏదో అట్లా తీసుకుపోయి జాయిన్ చేశారు హాస్పిటల్. డాక్టర్లు కూడా చెప్పేశారు. ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు మీ వాళ్ళు చంపేశారు అనుకుంటున్నాను. కారణం ఏమన్నా? మీ అబ్బాయి గతంలో కాదమ్మా, ఇక్కడ ఇక్కడ ఎప్పుడైనా గొడవలు జరిగినాయి కానీ టీచర్లు ఇట్లా అంటున్నారు, లెక్చరర్స్. ఈ సంవత్సరమే కాలేజీకి జాయిన్ చేసాం మేము. ఈ సంవత్సరం వచ్చిండు, ఎక్కడ గొడవలు లేవు. వాడు పొద్దు గుకుతే బయటకు వెళ్ళడు సారు. పొద్దు గుకుతే ఇంట్లో ఇల్లేందో. అంటే ఫ్రెండ్స్ తో కూడా ఏమన్నా గొడవలు లాంటివి? లేదు, ఏది లేదు సారు. ఇక్కడ వచ్చిన కారు నెలకి ఏ ఫ్రెండ్స్ అవుతాడు సారు? అంటే ఎందుకు గారు అమ్మా, క్లాస్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, కామన్ గా ఏమన్నా గొడవలు? క్లాస్ వాళ్ళు చేశారో, సార్లు చంపేశారో, ఏదో మాకు తెలియదు. కానీ సారు వాడైతే బయటకు వెళ్ళేది తెలియదు సారు. అంతా ఇక్కడ చంపేసిన సమస్య ఇది. నా కొడుకు అలాంటి బయటకు వెళ్ళేది తెలియదు, ఏది తెలియదు సారు. ఇప్పుడు యాజమాన్యాన్ని కలిసారా? మీరు ఏమంటున్నారు? యాజమాన్యం తప్పించుకుండు. ఇప్పుడు అందుకనే లోనకి వచ్చినాం మేము. తప్పించుకుండు రావట్లేదు మా కాడికి. మేము ఇప్పుడు లోపలికి వచ్చినా కూడా తాళాలేసి ఉంచి రావట్లే. ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు సారు. కన్న కష్టాలు పెట్టి చదివించుకున్నాం మేము. కోదాడు నుంచి ఎంత మంది వచ్చారు? మీరు ఇప్పుడు కోదాడు అంటున్నారు కదా. మేమా? మేము 20 మంది దాకా వచ్చినాం. మేము అందరం మా వాళ్ళ వరకు వెళ్ళి వచ్చినాం. రాత్రే వచ్చినాం. వచ్చారకే మమ్మల్ని చూసి వెళ్ళిపోయారు సారు. ఇక లేరు. ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు ఎవరమ్మా? తల్లిదండ్రులు రేణుక, మట్టపల్లి రేణుక, మట్టపల్లి తిరుపయ్య. ఏం చేస్తుంటారు వాళ్ళు తల్లిదండ్రులు? ఏం చేస్తారు? తల్లి వేరే పనికి పోయి, తండ్రి మార్కెట్ లో చేస్తాడు. కూలి పనులు చేసుకుంటే మంచి చదువులు చదివేయాలని చేస్తాడు. కన్న కష్టం చేసుకొని ఎకరం భూమి అమ్మి చదివిచ్చిండు. ఇల్ల 5 లక్షలు 4 లక్షలు పోసినాం. ఇప్పుడు 20 ఇంకా 5 రోజులు అయితే ఇంకా 3 లక్షలు పోయాలి. ఏవో బైపీసుకు అంత మోసం అండి ఈ కాలేజీ. నా కొడుకు చచ్చిపోయింది. ఇక అయిపోయింది. కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ అబ్బాయిని ఉన్నత చదువులు చదివేయాలని చెప్పి కోదాడు నుంచి ఒక విద్యార్థిని ఇక్కడ చేర్పించడం జరిగింది, ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నిన్న సాయంత్రం ఫోన్ చేసి మీ అబ్బాయి కాళ్ళకి ఫ్రాక్చర్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆ అబ్బాయి చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే వీళ్ళకి ఎటువంటి విషయాలు చెప్పట్లేదు, అబ్బాయిని కూడా చూపించలేదు మాకు అని చెప్పి ఇక్కడ ఆందోళన చేస్తూ ఎస్ఆర్ కాలేజీ దగ్గర వీళ్ళ బంధువులు అయితే సుమారు 20-30 మంది వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎస్కేప్
కంప్లైంట్ ఇచ్చాక ఎందుకు రష్ చేయట్లేదు అభిమానులనే కంప్లైంట్ తొమ్మిది అయింది ఇప్పటిదాకా యజమాను ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సమాధానం చెప్పట్లేదు వాడు పడ్డాడా వీళ్ళు రాబోట్టు హాస్పిటల్కి వచ్చే లోపల పిల్లాడు చనిపోయాడు అని చెప్తున్నారు ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ ఇక్కడే చనిపోయాడంట వెంటిలేషన్ కాలేజీలో రాబోట్టారని కేసు పెట్టారు హాస్పిటల్ తీసుకోవాలి మాకు గ్యారెంటీ ఇచ్చి తీసుకోవాలి రాత్రి ఒంటి గంట తీసుకొచ్చాను రాత్రి ఒంటి గంట నుంచి తర్వాత మెడిసిన్ రాయాలి హాస్పిటల్ ఏమైనా చనిపోతుంది మెడిసిన్ రాసి